రైతులు న్యాయమైన డిమాండ్లో భాగంగా ప్రభుత్వం తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గం సభ్యులు చిన్నం పెంచులయ్య, నగర కార్యదర్శి జే విశ్వనాథ్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నారాయణ అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, చిత్తూరు టు తచ్చూరు హైవే రోడ్డు వలన రైతులు పంటలు పండే భూములను పోగొట్టుకుని నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బందులు పడుతుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికి సుమారు 400 మంది రైతులకు న్యాయం చేయాలని సిపిఐ నాయకులు ఆ ధర్నా కార్యక్రమానికి వెళితే చిత్తూరు పోలీసులు అక్రమంగా రైతులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తీవ్రంగా విమర్శించారు. నష్టపోయిన రైతులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వకపోతే హైవే పనులన్నీ ఆపేస్తామని హెచ్చరించారు. వాళ్ళకి నచ్చిన పద్ధతులలో ఇవాళ ఒక్కొక్కరికి ఒక్క పద్ధతులలో డబ్బులు ఇవ్వడాన్ని, నష్టపరిహారం ఇవ్వడాన్ని రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళారు. అయితే ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, జిల్లా కార్యదర్శి రామారాయణ గారు, అదేవిధంగా రైతు సంఘాల నాయకులు, ప్రముఖులు అందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొని కలెక్టర్గా అర్జీ ఇవ్వబోతే ఇవాళ చిత్తూరులో ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జాతీయ కార్యదర్శి నారాయణ గారిని సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారన్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం బతుకుందా లేదా పోలీసు రాజ్యం నడుస్తుందా అనేటువంటిది అనుమానం వస్తూ ఉంది. ఈరోజు రైతాంగం కోరేది ఏంటంటే, మా భూమి మీకు హైవేకి ఇస్తున్నాం, హైవే వల్ల మాకు వచ్చేదేమి లేదు. కార్పొరేట్ సంస్థలు, అదేవిధంగా అంబానీ, ఆదానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ హైవే పైన సర్రున పోవడానికి, మీ వాహనాలు పోవడానికి, మీ కంటైనర్లు పోవడానికి, మీ నిధులన్నీ తీసుకెళ్ళడానికి హైవేలు వేసుకుంటున్నారు తప్ప కడుపు కాలినటువంటి పేద రైతు కోసం కాదు. కాబట్టి కనీసం మా భూమి తీసుకున్నారు, మాకు డబ్బులన్నా ఇవ్వండి అడిగితే ఈరోజు అందరినీ అరెస్ట్ చేస్తారా? ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా? కాబట్టి సిగ్గు లేని ప్రభుత్వాన్ని సిపిఐ హెచ్చరిస్తా ఉంది. తక్షణమే రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం 2013 ప్రకారం ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.